వెంజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేటర్ కు చేదు అనుభవం ఎదురైంది. వరికొంటపాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఏడేళ్లుగా ఆఫీస్ సబార్డినేటర్ గా ప్రతి శిరీష పనిచేస్తున్నారు. ఇక జూన్ 30న జిల్లా అధికారులతో సాధారణ బదిలీలో భాగంగా శిరీషను వెంజమూరు ఎంపీడీఓ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. रिलीविंग लेटर जॉइनिंग लेटर तो एमडीडीओ ను కలవక లెటర్ తీసుకోవడానికి ఎంపీడీఓ స్వరూపారాని నిరాకరించారు. భక్తలేని మహిళైన తన్ను ఎంపీడీఓ చిన్నచూపు చూస్తూ నిందలు వేసి జాయినింగ్ చేసుకోవడం లేదని శ్రీష ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జెడ్పీసీఓ కలిసి వస్తేనే జాయిన్ చేసుకుంటానని స్వరూపారాని చెప్పారని ఆమె పేర్కొన్నారు. దీంతో ఎంపీడీఓ కార్యాలయం ముందు శ్రీష బయటాయించి నిరసన తెలిపారు. తనకు జరిగిన అన్యాయం కోసం సూసైడ్ చేసుకుంటానని శ్రీష వాపోయారు. मंडल गत 7 సంవత్సరాలుగా ఆఫీస్ సపార్టెంట్ గా పని చేస్తున్నాను. నాకు సాధారణ బదిలీలు నేను విన్నమూరు మండలానికి నేను పెట్టుకున్నాను. నాకు ఇట్లా ఆర్డర్ వచ్చింది. నేను ఎంపీడీఓ గారికి నేను వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తుంటే మేడం గారు యాక్సెప్ట్ చేయలేదు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తేనే నేను నిన్ను జాయిన్ చేసుకుంటాను, లేకపోతే చేసుకోను, లేకపోతే సీఈఓ దగ్గర తెలుసుకోండి అది ఇదని మేడం గారు అంటున్నారు సార్. నన్ను విన్నమూరులో కొంతమంది నాయకులు నేను ఫోన్ అని చెప్పేసి నన్ను చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. నేను ఇప్పుడైతే సూసైడ్ అయితే చేసుకుంటాను, నాకు వేరే దిక్కు లేదు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఇట్లా మహిళలని ఇట్లా వేధిస్తున్నారు. ఇక్కడ విన్నమూరులో కొంతమంది నాయకులు ఇట్లా చేస్తే నేను వాళ్ళ పేర్లు అన్నీ పెట్టేసి నేనైతే సూసైడ్ చేసుకుని వాళ్ళ పేర్లు అయితే